ఏమంటారు కంటిన్యూస్ చేస్తే శ్రీనివాస్ గారు క్లియర్ మీరు మాట్లాడే అర్థం మీద అవుతే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు క్యామ్ ని సరిగ్గా పెట్టుకోవాలండి శ్రీనివాస్ గారు మొత్తం మీద ఇప్పుడు మీరు విన్నారు చరణ్ గారు ఏం చెప్పారు కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది అందువల్లనే ఇవన్నీ అంటున్నారు దీనికి సంబంధించి మీరు ఏమంటారు నిజంగానే కేసీఆర్ ఓటమి భయం పట్టుకుందా మాట్లాడుతున్నామండి శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు చరణ్ గారు ఏమంటున్నారంటే కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది ఇక ఫామ్ హౌస్ కి పరిమితం కావాల్సిన సమయం వచ్చేసింది అంటున్నారు మరి మీరేమంటారు ఖచ్చితంగా యాక్చువల్లీ ఎస్ కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఆయన కూడా ఫామ్ హౌస్ కి పరిమితం అవ్వకపోతే తప్పదు ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్న లార్జ్ వాల్యూమ్ ఆఫ్ యాంటీ ఇన్కమ్ తెలంగాణ మొత్తం కూడా ఉంది ఆ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ యాంటీ ఇన్కమ్ లో మనం క్లియర్లీ చూస్తా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా వాష్అవుట్ అయిపోయే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో కంప్లీట్ గా బీఆర్ఎస్ మీరు ఎల్లనికల తర్వాత చూస్తారు ఒక ప్రబంధనం సృష్టించనుంది సో తెలంగాణ ప్రజలు సైలెంట్ గా ఓట్ చేయనున్నారు భారీ ఎత్తున మార్పు రావడానికి ఒక వేవ్ ఒక ఎన్టీ రావు మన పీరియడ్ ఏ విధంగా అనేసి ఒక వేవ్ వచ్చిందో ఈ రోజు రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక నిశ్శబ్ద విప్లవం జరగనుంది ఈ నిశ్శబ్ద విప్లవంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలు మట్టి కొట్టుకుపోతున్నాయి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అయితే సింగిల్ డిజెక్ట్ పరిమితమైన మనం ఆశ్చర్యపోర్చలేదు ఈ రోజు తెలంగాణ ప్రజల ఆక్రోశం ఆకందన తెలంగాణ అమరవీరుల ఘోష ఇవన్నీ కూడా తెలంగాణ అమరవీరుల ఘోష ఇవన్నీ కూడా కలగలిసి తెలంగాణ ప్రజలకు ముదురు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి తాకనుంది అదే విధంగా అదే ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అనేక విధాలుగా మోసం చేస్తూ తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అంటే వాళ్ళ హత్యలు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అమరవీరులను హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ 1400 మంది హత్య గాయపడడానికి అంతకుముందు ఉద్యమంలో కూడా ఇంతమంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళకి వీళ్ళందరి ముసులు కూడా కాంగ్రెస్ పార్టీకి తగలుంది ఖచ్చితంగా ఈ నిశ్శబ్ద విప్లవంలో భారతీయ జనతా పార్టీ విక్టోరియా గారు ఉంది అని ఖచ్చితంగా చెప్పగలం.